Welcome to Top 9 ET, August 9th, most hottest and latest Top 9 ET and a quick chisida. వేదాళం సినిమా కథపై కామెంట్స్ చేసి తమిళ ఆడియన్స్ కు అనుకోకుండా విలన్ అయిపోయారు మెహర్ రమేష్. వేదాళం సినిమా కథ క్రింజీగా ఉందని, దాన్ని మరో 10 రెట్లు బెటర్ చేసి బోళాశంకర్ చేశామంటూ మెహర్ చేసిన కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. అలాగే ట్రోల్స్ కు గురయ్యేలా చేశాయి. దీంతో రంగంలోకి దిగిన మెహర్ రమేష్ తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. తనకు అజిత్ అంటే ఇష్టమని, వేదాళం విడుదలైనప్పుడే కథ బాగా నచ్చిందని చెప్పారు. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడం సంతోషంగా ఉందన్నారు మెహర్ రమేష్. జస్ట్ సింగిల్ లుక్తో మాస్ మరణానికి డెఫినేషన్గా మారిపోయారు సూపర్ స్టార్ మహేష్ బాబు. గళ్ళ లుంగి కట్టి, బీడి ముక్క అంటు పెట్టి తనలోని ఊర మాస్ యాంగిల్ని తాజాగా చూపించేశారు. లుక్ ఇచ్చే కిక్కు ఎలా ఉంటుందో, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ విట్నెస్ అయ్యేలా చేశారు. అదే లుక్తో అర్ధరాత్రి నుంచి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ని ఆకుండా అరిపించేలా, సెలబ్రేట్ చేసుకునేలా కూడా చేస్తున్నారు సూపర్ స్టార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజా స్కెడ్యూల్ మంగళవారం మొదలైంది. ఇటీవల తండ్రి పోస్ట్కు ప్రమోట్ అవ్వడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్నారు చెర్రీ, తిరిగి సెట్లో అడుగుపెట్టారు. ఆగస్ట్ 21st వరకు జరిగే ఈ స్కెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు కొత్త లుక్స్లో కనిపిస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా మరోసారి అదే చేశారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీం సమక్షంలో పూర్తిగా న్యూ లుక్లోకి మారిపోయారు తారక్. దేవర కొత్త స్కెడ్యూల్ తాజాగా హైదరాబాద్లోనే మొదలైంది. ఇందులోనే న్యూ లుక్లోకి వచ్చేశారు జూనియర్. ఈ స్కెడ్యూల్లో సైఫ్ అలీ ఖాన్ కూడా జాయిన్ అయ్యారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ఖుషి. ఈ చిత్రం ట్రైలర్ను హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఖుషిలో విజయ్, సమంత లుక్స్కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సెప్టెంబర్ 1st సినిమా విడుదల కానుంది. బ్రో తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఓ మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దాని పేరు సత్య. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఆగస్ట్ 15th ఫుల్ సాంగ్ విడుదల కానుంది. నవీన్, విజయ్, కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ మ్యూజిక్ ఆల్బమ్ను దిల్ రాజు ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఇందులో కలస్వాతి హీరోయిన్గా నటించారు. నాగ చైతన్య, చందు, మొండేటి కాంబినేషన్లో గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీవాస్ నిర్మిస్తోన్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఫిషర్మెన్ జీవితంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం శ్రీకాకుళంలోని తీర ప్రాంతాల ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు చైతు అండ్ టీమ్. దీనికి సంబంధించి వీడియో విడుదలైంది. యాక్షన్ సీన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భగవన్ కేసరి షూటింగ్ ప్రస్తుతం మారడుమిల్లి ఫారెస్ట్లో జరుగుతోంది. ఈ వారంలోనే ఈ స్కెడ్యూల్ పూర్తి కానుంది. నెక్స్ట్ స్కెడ్యూల్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్లో జరగనుంది. బ్లాక్ బస్టర్ మూవీ 7G బృందావన్ కాలనీ రీ రిలీజ్కు రెడీ అవుతోంది. 18 క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో కల్ట్ క్లాసిక్గా పేరు తెచ్చుకుంది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 4K వర్షన్ను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.